వైకప్ప ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు దొడ్డి కిరణ్. గ్రేటర్ మహావిశాఖ 89వ వార్డ్ అధ్యక్షులు దొడ్డి కిరణ్ అధ్యక్షతన పాలు తేనెతో అభిషేకం చేశారు. కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా సీనియర్ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని దొడ్డి కిరణ్ తెలియజేశారు. కరోనా కష్టకాలంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, కరోనా రోగులకు ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారని దొడ్డి కిరణ్ గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మల్ల పరమేశం, గౌరీ ఐతం శెట్టి, గోపి సిరియల, శ్యామసుందర్, చిన్ని గౌరీ, సాయి రామ్, అక్కిరెడ్డి ఈశ్వరరావు, పెంటకోట రామారావు, బొజ్జ గణేష్, డిఆర్ నగర్ చిన్ని వరదరాజులు, నరేష్ గోర్లే, గణేష్ గోర్లే తాతబాబు, గంగరాజు, ప్రశాంత్ సంతు, కె దేముడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజంతా శుభదినం. మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆయన మన రాష్ట్రానికి కీలకమైన పాత్ర పోషించి ఈ విశాఖపట్నం జిల్లానే ఆయన అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేసిన వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు. రాజ్యసభ సభ్యులు ఆయన బర్త్డే వేడుకలు ఈ మా వార్డులో జరుపుకోవడానికి ఎంతో ఆనందంగా మహిళలు అయితే కానీ, నాయకులు అయితే కానీ, కార్యకర్తలు అయితే కానీ అందరూ కూడా ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే లాస్ట్ ఇయర్కి వస్తే ఈ కొత్తపాలెం నుంచి దుర్గానగర్ మార్గం లేదు. విజయసాయి రెడ్డి గారు నోటీసులో పెట్టి ఇక్కడ అనేది సీసీ రోడ్డు వేసి ఒక ఆర్చ్ కట్టి ఘనంగా ఓపెనింగ్ అనేది ఆయన బర్త్డే రోజే చేయడం జరిగింది. మరలా ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా మొత్తం కేడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పండగ వాతావరణం కల్పించి శారీ డిస్ట్రిబ్యూషన్ చేసి పెద్ద ఎత్తున ఆయనకి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు అనేది తెలపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఆయన ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటూ ఆయన మీద ఎప్పుడూ కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎనలేని అభిమానం మన విజయసాయి రెడ్డి గారి మీద ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పేసి అని మేము ముఖ్యంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ విశాఖపట్నంలో మన కరోనాలో కూడా విజయసాయి రెడ్డి గారు ప్రోత్సాహంతో మన శీలానగర్ దగ్గర కరోనాకి దగ్గర 400 మంది బెడ్స్ ఓపెన్ చేయించి కరోనా టైంలో కూడా విశాఖపట్నం తన సొంత ఊర్లా చూసుకున్న ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి. అభివృద్ధి పదంలో అయితే కానీ మొత్తం డెవలప్మెంట్ విషయంలో అన్ని విషయాల్లో కూడా ముందుండి ఈ విశాఖపట్నం ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన వేడుకలు మేము జరుపుకున్నందుకు మా కార్యకర్తలు అయితే కానీ, లీడర్స్ అయితే కానీ అందరూ కూడా ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విజయసాయి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దొడ్డికిరణ్.